తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో దెబ్బతిన్న పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకుంటామని కాంగ్రెస్ చాలా ఆశలు పెట్టుకుంది. కానీ ఎగ్జిట్ పోల్స్ మాత్రం కాంగ్రెస్ కు పెద్దగా సీట్లు రావని తేల్చేయడంతో హస్తం పార్టీ నేతలు షాక్ అవుతున్నారు. అయితే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు నిజం కాదని పైకి చెప్తున్న సేమ్ సీన్ రిపీట్ అవుతుందేమోననే భయం వారిని వెంటాడుతోంది. దీనికి తోడు బీజేపీ కూడా పక్కలో బలంలా మారుతుందనే టెన్షన్ కూడా మొదలైంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి ఎలా ఉన్నా తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు మాత్రం పార్టీకి జీవన్మరణ సమస్య. పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి అనుకూలంగా ఉంది అనుకున్నారు, కానీ ఎగ్జిట్ పోల్ చూస్తే అది అంతంత మాత్రంగానే ఉంది. కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినా ఇక్కడ పార్టీ నిలబడుతుంది అనుకున్నారు, కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తుంటే అనుకున్నదొకటి అవుతుంది మరోటి అన్నట్టుగా ఉన్నాయి. తెలంగాణలో 16 సీట్లు టీఆర్ఎస్కే అని ప్రచారం జరిగింది, కానీ ఎగ్జిట్ పోల్స్ చూస్తే కనీసం ఒక్క సీటైనా కాంగ్రెస్ కు వస్తుందని తేలింది. పార్టీ ఊహిస్తున్నట్టుగా చేవెళ్ళ మల్కాజ్గిరి కానీ, చేవెళ్ళ నల్గొండ కానీ, లేదంటే భువనగిరి మీద ఆశలు పెట్టుకుంది. తాను గెలుస్తామనుకునే సీట్ల కంటే ఇప్పుడు బీజేపీ ప్రభావం ఎంత ఉంటుంది అనే దాని మీద కాంగ్రెస్ లో చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పోల్స్ లో కాంగ్రెస్ కి 1-2, బీజేపీ కూడా 1-2 అని రావడంతో అసలు టెన్షన్ ఇప్పుడు మొదలైంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఆకర్స్ తో కాంగ్రెస్ కుదేలైంది. దీనికి తోడు బీజేపీ పక్కలో బల్లెంలా తయారవుతుందనే కొత్త సమస్య మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో పోయిన పరువు పార్లమెంట్ ఎన్నికల్లో అయినా నిలబడుతుందనుకున్న కాంగ్రెస్ కు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఏమాత్రం మింగుడుపడ్డాయి.